సో మరి లేట్ ప్రెగ్నెన్సీ కోసం కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ రోజులు వాడచ్చా? అండ్ ఐపిల్స్ లాంటివి కూడా ఎక్కువగా వాడేస్తూ ఉన్నారు, అది ఎంతవరకు సేఫ్ అంటే? ఐపిల్ ఇస్ నాట్ సేఫ్ అండి. ఐపిల్ ఇస్ నో, దెర్ ఇస్ నో ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ విచ్ ఇస్ 100% సేఫ్. ఓకే, దేనికి 100% గ్యారంటీ అన్నది లేదు. ఐపిల్ అన్నది అసలుకే గ్యారంటీ లేదు. ఐపిల్ అనేది వేసుకోవడం వల్ల వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ విత్డ్రావల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళ సైకిల్ ఏది, ఓవులేషన్ ఏది అన్నది వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ కన్ఫ్యూజన్ లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది. సో ఐపిల్ ఇస్ నాట్ సేఫ్. అండ్ ఇంకొకటి కాంట్రసెప్టివ్ పిల్స్ మనం 6 మంత్స్ కనుక వేసుకుంటే మనకి తర్వాత ఫాలోడ్ బై దట్ 6 మంత్స్ వాళ్ళకి అనోవులేషన్ అనేది జరుగుతుంది. అంటే మనకి అండాశయాలు అలవాటు పడిపోతాయి, అండం అన్నది విడుదల చేయకుండా ఉండడానికి పిల్స్ తీసుకొని మనం దాన్ని తొక్కి పెడుతున్నాం బేసిక్ గా. సో అలా అదే అండాశయానికి అలవాటైని అది మళ్ళీ రెజ్యూమ్ అవ్వడానికి ఒక 1 to 2 మంత్స్ పడుతుంది అనమాట. సో పిల్స్ వేసుకోవడం వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మినిమల్ డోసేజ్ పిల్స్ తోటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే చాలా తక్కువ, లైక్ వెయిట్ గెయిన్, పింపుల్స్ ఆర్ హెయిర్ లాస్, బ్రెస్ట్ పెయిన్ ఉండడం, ఆకలి తక్కువ వేయడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. పెద్ద పెద్దగా ఉండడము అంటే మన రక్తంలో చిక్కదనం పెరిగి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ లాగా ఫామ్ అయ్యి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓసీ పిల్స్తోని. సో అదొకటి మనం చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఇట్లా బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఊబకాయం ఎక్కువ వాళ్ళు కానీ ఓసీ పిల్స్ అనేది వాడడం చాలా వరకు తగ్గించాలి. అలా సో ఎంత సహజత్వానికి మనం దగ్గరగా ఉంటామో అన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.